నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో మొత్తానికైతే సెక్రటేరియట్ లో ఏపీ సెక్రటేరియట్ లో అయితే ఒక్క ఫైల్ కూడా కదలడానికి వీల్లేదు అని చెప్పేసి డైరెక్ట్ గా గవర్నరే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఇప్పటికి ముందు ఉన్న ప్రభుత్వం ఏవేవైతే ఫైల్స్ అయితే ఉన్నాయో ఖచ్చితంగా ఉండాలి ఒకటి కూడా బయటికి రావద్దు పాత ప్రభుత్వం మెయింటైన్ చేసిన ఫైల్స్ అన్ని అలానే ఉండాలని చెప్పేసి అయితే ఆదేశాలు జారీ చేసింది పర్సనల్ ల్యాప్టాప్స్ కూడా ఉండాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది ఇంకా పోలీస్ కూడా ఇందులోకి ఇది ప్రవేశం చేశారన్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం అసలు ఏం జరుగుతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవర్లమణి గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు చూసినట్లయితే ఏపీ సెక్రటేరియట్లో డైరెక్ట్గా ఇప్పుడు ఏంటంటే గవర్నర్ గారే ఆదేశించారు ఏంటంటే లో ఉన్న ఏ ఒక్క ఫైల్ కూడా బయటికి రావడానికి వీల్లేదు అంటే మనం చూసినట్టయితే తెలంగాణలో ప్రభుత్వం మారే ముందు ఏం జరిగిందో మనం చూసాం సో అలాంటివి జరగకూడదని చెప్పేసి అక్కడున్న గవర్నర్ ముందే ఆదేశాలు అయితే జారీ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇక్కడ జరిగిన ఏ తప్పిదాలు కూడా అక్కడ జరగొద్దని వాళ్ళు అనుకుంటున్నారేమో అని చెప్పేసి ఫైల్ని తగలబెట్టడమే కావచ్చు లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పడానికి ఇలాంటి ఏమీ లేకుండా వాళ్ళు ముందే జాగ్రత్తలు తీసుకున్నారేమో అనిపిస్తుంది దీని మీద మీ స్పందన ఏంటంటే అంటారు తెలంగాణలో కేసీఆర్ ఐ మీన్ ఆయన ఓడిపోయాక జరిగింది కానీ దానికి దీనికి సంబంధం లేదు ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే ఈ ఆఫీస్ అప్డేట్ చేయాలి మేము మూసేస్తాం అప్గ్రేడేషన్ కోసం అని అన్నారు కదా సో దాని మూలంగా అప్పుడే స్టార్ట్ అయింది ఇదంతా అప్పుడే తెలుగుదేశం వాళ్ళు అబ్జెక్ట్ చేశారు అయితే ఎప్పుడైతే వీళ్ళు ఓడిపోయారో టకటక్క ఫైళ్ళకి రెక్కలు వచ్చేస్తున్నాయి సో అది తెలుసుకుని గవర్నర్ రంగంలోకి దిగారు ఇప్పుడు గవర్నర్ వాళ్ళ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి ఒక్క ఫైల్ కూడా మాయమవటానికి వీల్లేదు ఒక్క కంప్యూటర్ కానీ ఏది కూడా ల్యాప్టాప్ కానీ ఒక ఫైల్ కానీ ఏది బయటికి వెళ్ళటానికి వీల్లేదు సో దాని మీద నిన్న వెంటనే వాళ్ళు సిట్ కార్యాలయం కూడా మూసేశారు సిట్ కార్యాలయం మూసేస్తామంటే ఆయన డీఎస్పి ఎవరైతే ధనుంజయన్ ఆయన ఉన్నారని ఒప్పుకోలేదు లేదు సీలు ఉండాలి దీనికి దీనికి మాకు అథెంటికేషన్ కావాలి ఇది అది అనుకుంటూ సో అప్పుడు వెంటనే వీళ్ళు మీకు కూడా మీరు కూడా వినుంటారు జిఏడి హరీష్ కుమార్ గారు అప్పుడు కలగజేసుకుని అప్పుడు సిట్ ఆఫీస్కి తాళం వేశారు అలాగే మొత్తం ఐదు బ్లాక్లు కూడా ఇప్పుడు పోలీస్ వలయంలోకి వచ్చేసాయి ఇప్పుడు ఎక్కడ ఒక చిన్న ఫైల్ కానీ ఏది కూడా బయటకు తీసుకెళ్ళటానికి వీయలేదు వాళ్ళు వాళ్ళ పాస్వర్డ్లు అవన్నీ కూడా తీసేసారు మార్చేశారు ఇప్పుడు అన్నీ కూడా ఒక మొత్తం అంటే ఇప్పుడు గవర్నర్ ఆఫీస్ మొత్తం ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు మొత్తం కార్యదర్శులకి వీళ్ళందరికీ కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేసిందన్నమాట సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు భద్రతా వలయంలోకి వచ్చేసాయి అవన్నీ అంటే ఎంత దౌర్భాగ్యం చూడండి అంటే ఒక ప్రభుత్వం మారాక ఇంతవరకు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ఇలా జరిగింది లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వానికి ఇటువంటి కష్టాలు ఎప్పుడూ రాలేదు ఎందుకని తప్పిదాలు చేస్తేనే కదా ఇలాంటివన్నీ వస్తాయి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో కొంతమంది అధికారులు ఈవెన్ మంత్రులకు కూడా తెలుసోలేదు అప్పుడు మంత్రులకి విషయాలు అంతా వీళ్ళదే రాజ్యంగా సాగింది కదా తనకి అంటూ కొంతమందిని పెట్టుకుని ఒక సిఎస్ని ఒక డీజీపీని ఒక సిట్ అధికారిని వీళ్ళందరినీ పెట్టుకుని ఆయన తర్వాత సిబిఐ అధికారిని ఇట్లా తనకు కావాల్సిన వాళ్ళని రెడ్లను పెట్టుకుని ఆయన ఈ అక్రమాలన్నీ చేయించాడనమాట ఇప్పుడు ఎవరెవరికి కాంట్రాక్టర్లకి ఏం డబ్బు ఇచ్చారు లేకపోతే ఇసుక దందాలు ఎవరికి ఇచ్చారు ఇవన్నీ కూడా టెండర్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా తర్వాత ఇప్పుడు పేమెంట్స్ ఎవరికి చేశారు ఏ కాంట్రాక్టర్లకు చేశారు ఇట్లా రకరకాల విషయాలన్నీ బయటకు వస్తాయి వీళ్ళు ఏం కొనుగోళ్లు చేశారు ఇవన్నీ వస్తాయి కాబట్టి బయటికి వాళ్ళు ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు అందుకోసమని ఈ కొద్దిమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవన్నీ తప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టి ఉంటారు కానీ ఇప్పుడు అసలు వాళ్ళు అక్కడ తాడేపల్లి ఆఫీస్లోకి ఎంట్రీ అవటానికి కూడా కుదరదు ఎందుకంటే ఆయన ఎవరు ఆంజనేయులు ఇంటెలిజెంట్ విభాగానికి చెందిన ఆయన ఆయన వచ్చి కలుద్దాం అనుకున్నాడు చంద్రబాబుని పర్మిషన్ లేకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎందుకంటే నువ్వు చేసిన తప్పిదానికి నీకుంటుంది ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి ఏదో మాట్లాడాలని అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేం కాదు తర్వాత చూద్దామని చెప్పారు నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు సరైన అధికారి అయితే నువ్వు అసలు నువ్వు రావక్కర్లే ఆయనే పిలిచి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు నీ నీకు నీ వ్యక్తిగతంగా నీకున్న పేరు నువ్వు పోగొట్టుకున్నావు ఇప్పుడు వాళ్ళంతకుముందు ఈవెన్ జవహర్ రెడ్డి గారు కూడా మంచి పేరే ఉండింది మనం చెప్పుకున్నాం ఆయన టీటీడీకి వెళ్ళాకే కొంచెం ఎలిగేషన్స్ ఆయన మీద వచ్చాయి తర్వాత ఇప్పుడు జ వైసీపీకి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన ఆయన మర్చిపోయాడు అని మర్చిపోయి ఆయన ఒక కార్యకర్తలాగా పనిచేశాడు దీనికి మన సలహాదారులు కూడా తప్పుబట్టాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలన్నింటికీ కూడా తన చుట్టూ ఉండేవాళ్ళు కూడా దానికి సహకరించారు ఇప్పుడు అతనికి తెలియలేదు అనుకో ముఖ్యమంత్రికి అప్పట్లో ముఖ్యమంత్రికి చుట్టూ వాళ్ళు మంచి చెప్పాలి అంటే ఇప్పుడు చెప్పేవాడు లేదు వినేవాడు లేడు సరే ఆయన ఎలాగా వినడు కానీ వినేలాగా చెప్పే మనుషులు కూడా లేరు అక్కడ ఈ రకంగా మొత్తం వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయింది ఇక్కడ తెలంగాణ తీసుకుంటే మీరు చెప్పినట్టుగా ఫైల్ తగలబెట్టేశారు కంప్యూటర్ చిప్స్ లేకపోతే కంప్యూటర్ డిస్కులు అవన్నీ తీసుకెళ్ళి మూసీలో పడేశారు ఇప్పుడు ఇంకొక విషయం మీరు చెప్పినట్టుగా ఇప్పుడు డిస్క్లు అంటే గుర్తుకొచ్చింది ఈ ఫోన్ ట్యాపింగ్ అక్కడ చేశారు ఇక్కడ చేశారు సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాని మీద వదిలిపెట్టరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ ఒక్కటి వదిలిపెట్టరు ఎందుకు చెప్తున్నానంటే మీకు ప్రజలు అంత మ్యాండేటరీ ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా చేయటం అసలు ఎంత చక్కగా పాలించి ఉండొచ్చు నువ్వు సవ్యంగా ఉండుంటే ఇంకో పదేళ్ళు ఉండి ఉండేవాడు ఈరోజు నీ మొహం చూస్తే లేడు నీ ఎమ్మెల్యేలు ఎంపీలు నీ దగ్గరికి రావట్లేదు వాళ్ళు అటు ప్రజలకి మొహం చూపించుకోలేకపోతున్నారు ఎందుకంటే ప్రజలతో కలవలేదు నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళని దగ్గరికి పిలవలేదు నువ్వు ఎప్పుడూ అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఏ ఉన్నా సజ్జలో ధనుంజయ రెడ్డో మరో ఎక్సో వయ్యో వీళ్ళు అక్కడికే వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఉండరు ఏ రోజు కూడా వాళ్ళు కలిసిందప్పుడు మొన్న ఆయన లండన్ వెళ్ళేటప్పుడు లండన్ నుంచి వచ్చాక మనకు తెలిసి ఎయిర్పోర్ట్లో మనం చూసాం కొంత కొద్ది మంది మంత్రుల్ని అదర్వైజ్ వాళ్ళు అసలు వాళ్ళ శాఖలు నిర్వహించారో లేదో తెలియదు సో ఈ రకంగా ఉంది మొత్తం పరిస్థితి అయితే చాలా అగమ్య గోచరంగా చేశారు వీళ్ళు ఇప్పుడు ఏం తప్పులు చేశారో ఎన్ని ఒప్పులు ఉన్నాయో అందులో ఎన్ని తప్పులు ఉన్నాయో ఎంతెంత స్కాములు ఉన్నాయో ఇది చిన్న విషయం కాదు ఆయన చెప్పినట్టుగా మనం కూడా చెప్పుకున్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మనం గతంలోనే చెప్పుకున్నాం ఎలక్షన్స్ ముందే ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు చేసిన ఈ పనికి ఒక పది ఇరవై సంవత్సరాలు మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోయింది అన్న అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళామని సో ఈ అవకతవకలు అంటే ఒక పరిపాలనా దక్షత లేని ఒక నాయకుడిని మీరు ఎన్నుకుంటే ఒక రాజకీయ అనుభవం లేని ఒక వ్యక్తిని ఎన్నుకుంటే రాష్ట్రం ఇంత దారుణంగా తయారవుతుంది కాబట్టి ప్రజలు ఆలోచించాలి ఒక ఛాన్స్ అని ఇచ్చేసారు కనీసం ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించి కనీసం అది మంచి పని చేసుకున్నారు లేకపోతే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలుసు వాళ్ళ ఆస్తులు వాళ్ళకు ఉండవని వాళ్ళు అర్థం చేసుకోబట్టే ఈరోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఒక ఇష్టంగా వాళ్ళు మనస్ఫూర్తిగా ఓటేసి ఎన్నుకున్నారు సైలెంట్ ఓటేసి అది అంటే ఇప్పటివరకు చూస్తుంటే ఎంతో మంది నేతలు కలవడానికి వచ్చినా కూడా మాట్లాడలేదు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అన్ని ఫైల్స్ కూడా ఆయన చేతిలోనే నడిచాయని కూడా మనం విన్నాం ఇంకొకటి ఏంటంటే తాడపల్లి పాలెస్ లో చాలా వరకు ఫైల్స్ మాయమయ్యాయని చెప్పేసి కూడా మనం గతంలో మాట్లాడుకుందాం అంటే ఈ పార్టీకి అన్ని చక్కబెట్టాల్సిన వాళ్ళు అనుకోవచ్చు మరి మనం అంటే ఇప్పుడు ఈ డిస్క్లు అవి ఉంటాయి కదా అది అందులో ఉండే డేటా వెనక్కి తీసుకురావచ్చు అనుకుంటా ఉంటాయి అట్లా కొన్ని టెక్నాలజీ ఉంటుంది వాళ్ళు ఎంత తప్పిదాలు చేసుకున్నా పట్టుకోవడానికి ఉంటారు కదా క్యూ క్లూ టీమ్స్ అవన్నీ ఉంటాయి కదా అది అంత తొందరగా వాళ్ళు చేయలేరులేండి ఏదో కొద్దో గొప్ప చేస్తారు కానీ మొత్తం తుడిచిపెట్టలేరు కదా ఇప్పుడు ఎంత తెలివైన దొంగ అయినా ఒక క్లూ వదిలేసి వెళ్తాడు ఆ రకంగా వీళ్ళు పట్టుబడతారు ఎక్కడో ఒక చోట అంత తేలిక కాదు కాకపోతే కొద్దిగా లేటు కావచ్చు అంతే కానీ అదేమి ప్రాబ్లం ఉండదు మనం మాట్లాడుకున్నట్టే ఫోన్ టాపింగ్ వ్యవహారంలో చూసాం ఒక ఒక తీగదా లాగుతే డొంకంతా కదిలినట్టుగా ఇప్పుడు కూడా మరి ఒకరి పేరు బయటకు వస్తే అందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు షూర్గా ఇప్పుడు రావు మొత్తం బయట పెట్టాడు కదా ఇప్పుడు వీళ్ళందరూ ఫారిన్ పారిపోతున్నారు కదా అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎవరు వెళ్ళడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ రేవంత్ రెడ్డి అది ముందు చేయకపోవటం వల్ల ఈ తప్పిదం జరిగింది అంటే తెలియదు కదా ఫోన్ ట్యాపింగ్ ఇంత ఘోరంగా జరిగిందని అందుకని ప్రభాకర్ రావు తప్పించుకున్నాడు కానీ వచ్చి తీరుతారనుకోండి ఇంటర్పోలే ఊరుకు రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ